యూపీ చూస్తే, ఉత్తరప్రదేశ్ చూస్తే లక్ష కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు. మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రీస్ట్రక్చర్ ఇంకా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు. బోర్ ఎండిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా, ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది, ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఒక జీవో తీసుకొచ్చారు, 4 కిలోమీటర్లు ఇది పెట్టి 1, 2, 3 పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి కడాన డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం, ఏదో ఆయన ఒక్కడి వల్లనే, ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు, ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు, అంతవరకు ఎవరికి ఇంగ్లీషే రానట్టు విపరీతంగా మహాడే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్ళకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు నేను చెప్పేది కాదు, బ్రిటిష్ వాళ్ళు పోతూ 100 సార్లు చెప్పాను, పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు, కానీ ఇంగ్లీష్ మనం తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరూ నేర్చేసుకున్నారు. అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని శాసించగలుగుతున్నామంటే అది భారతీయుల శక్తి, తెలుగు వాటి శక్తి అని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. చిన్న చూపుతో వైద్య శాఖని, నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని, వ్యవసాయ రంగాల్ని, ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు. కడాన మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 435,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 248,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 974,556 కోట్లు ఇప్పటికి తేలిన అప్పులు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది మాది కూడా ఉందని, కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా, ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజి ఆశానుకోవద్దండి. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి, పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే, ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు, ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టారు, అది కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈరోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం, అవి కూడా ఆన్లైన్లో పెట్టాం అధ్యక్ష. మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11,00,000 కోట్లని ఒకసారి, 12,50,000 కోట్లని మరోసారి, చివరకు 14,00,000 కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14,00,000 కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ
అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన యెల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన యెల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విప్లవంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది, మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు, అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా, కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత, అది కూడా ఆ రిపోర్టు కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత, మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు, 646,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 646,000 కోట్లు కాదు 1,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడు ఇంకో నెంబర్ అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని లీస్తానంటాడు, ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద, తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు.